పెద్దపల్లి జిల్లా లోపల గతంలో కంటే ఇప్పుడు చాలా ఎక్కువైపోయినాయి. గ్రామీణ ప్రాంతాలలో కరోనా వచ్చింది. నిజంగా కూడా హోమ్ క్వారంటైన్లో పెట్టి వాళ్ళకి కిట్లు సప్లై చేయాలి. కిట్లు సప్లై చేయమంటే మందులు అన్ని అందులోనే ఉంటాయి, కానీ కిట్లు సప్లై చేయడం లేదు. అసలు హోమ్ క్వారంటైన్లో ఉన్నటువంటి పేషెంట్లను డాక్టర్లు ఎవ్వరు కూడా చూసే పరిస్థితి లేదు. నిర్లక్ష్యం అసలు. అది అధికారులు కానీ ప్రభుత్వం కానీ కరోనా పేషెంట్ల గతంలో ఉన్నటువంటి శ్రద్ధ మానేసింది. ఏదో రైతు వేదికలని రైతు వేదికల మీద పడి ఇప్పుడు జాగలు ఎక్కడ దొరకకపోతే జాగలు చూసుకుంటే రైతు వేదికలు కట్టాలన్న అరే ఏమయ్యా కేసీఆర్ గారు, మీరు రైతులు బతి ప్రజలు అందరూ బతుకుంటేనే ఈ రైతు వేదికలు కావాలి, రైతులు కావాలి, వాటి బిల్డింగ్లు కావాలి కానీ ప్రజలు ప్రాణాలతోటి మహమ్మారి ప్రాణాలు అరచేతులు పెట్టుకుని భయపడుతూ ఉంటే రైతు వేదికలని అవి కట్టండి ఇవి కట్టినట్టు అసలు ప్రజల ప్రాణాలు గాలి కొదిలేయడం నీ రైతు వేదికలు తీసుకొచ్చి ముందుకు వచ్చడం. రైతులు ఏం చేయమంటారు ఇప్పుడు వ్యవసాయం చేసే పరిస్థితుల్లో భయపడుతున్నారు పాపం. గ్రామీణ ప్రాంతాల లోపల క్వారంటైన్లో ఉండి వాళ్ళకి మందులు లేక డాక్టర్లు అసలు వాళ్ళని చూసే పాపాలు పోలేదు. మీరు పక్కన ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే నీ కలెక్టర్కు జాగ్రత్త అని కలెక్టర్కు వార్నింగ్ ఇస్తా ఉన్నారు. ఇయ్యాల మీ దగ్గర ఎవరు భయపడే పరిస్థితులు లేదు, నువ్వు వార్నింగ్ ఇస్తే భయపడే పరిస్థితులు లేరు, ఎవరు వినే పరిస్థితులు లేరు. ముందు ప్రజల ప్రాణాలు కాపాడు, ఆ క్వారంటైన్లో ఉన్న వాళ్ళకు కిట్లు సప్లై చేయి, చనిపోయిన వాళ్ళకు దాన సంస్కారాలకు డబ్బులు ఇచ్చి ఆ ప్రభుత్వం ఇస్తుంది. అదేవిధంగా చనిపోతే 10 లక్షలు ఎక్స్క్రేజ్ చేయి అది పంపించు. అంతే కానీ రైతు వేదికలు అని ఇలా బిల్డింగ్లు కట్టుకుంటా ప్రాణాలను గాలి వదిలేసి పక్కన పెట్టి ఇదంతా చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే జిల్లా కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఈ గ్రామీణ ప్రాంతాలలో చూస్తే వాళ్ళని గ్రామీణ ప్రాంతాల్లో వచ్చినాక మనం ఏం చేయలేం కాబట్టి వాళ్ళని కూడా చూసే బాధ్యత మన మీద ఉన్నది. ఈ రైతు వేదికలు కొన్ని రోజులు ఆపు, ఇది కట్టుబడి ఎవరు అంటలేని రైతు వేదికలు ఇప్పుడు మాకు అవసరం లేదు, రైతులు కూడా ఇప్పుడు అవసరం లేదు, ముందు ప్రాణాలు కాపాడాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు TS10 న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి.